మేయర్ అంకుల్ కి 1 to 50 వరకు కౌంట్ చేయడం తెలీదా ఏంటి? ఓకే, నేను 50 పూర్తి చేశాను. టెంపో అన్న, నువ్వు కాస్త లేస్తావా? మీరు 10 నుంచి 50 పూర్తి చేసేలోగా నేను 100 పూర్తి చేసేసాను. సరే బదండి, మనం తర్వాత ఎక్సర్సైజ్ చేద్దాం. ఓ తప్పకుండా, దానికే ఉంది టెంపో అన్న. మనం పుషప్స్ చేద్దాం. కావాలంటే మీరే చూడండి, ఈసారి నేను 50 పుషప్స్ చేస్తాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్, గుడ్ మార్నింగ్ టెంపో అన్న. కనీసం ఈసారైనా వాళ్ళు 1 to 50 కరెక్ట్ గా కౌంట్ చేస్తున్నారేమో చూద్దాం. చేయండి డాక్టర్, నన్ను ప్రతి ఎక్సర్సైజ్ 50 టైమ్స్ చెయ్యమని చెప్పారు. చూసారా పిల్లలు, టైర్డ్ అయ్యాను. నేను 50 పుషప్స్ పూర్తి చేశాను. ఎక్సర్సైజ్ చేసేది మంచి విషయమే, కానీ మీరెందుకు ఇలా కౌంట్ చేస్తున్నారు? డాక్టర్స్ ప్రతిరోజు నన్ను ఈ విధంగా ఎక్సర్సైజులు చేయమని చెప్పారు. అంతేకాకుండా ప్రతి ఎక్సర్సైజ్ ని 50 టైమ్స్ చెయ్యమని చెప్పారు. అది సరే, డాక్టర్ మిమ్మల్ని 1 నుంచి 50 వరకు ఎలా కౌంట్ చేయాలో చెప్పలేదా? అవును, కరెక్ట్. బెల్ట్ కావాలా? బెల్ట్ పెద్ద బొద్దుని చిన్నగా మార్చేసే బెల్ట్. ఈ బెల్ట్ పెట్టుకుంటే చాలు, మీ సైజ్ మునుపట్లా మారిపోతుంది, మీ పర్సనాలిటీ ఎంతో అందంగా మారిపోతుంది. కొనుక్కోండి సార్ బెల్ట్, మంచి బెల్ట్ కొనుక్కోండి. ఏంటిది, ఒంటి నిండా బెల్ట్ కట్టుకుని ఉన్నారు? హలో, నా పేరు బెల్టో హే. మీరిద్దరూ ఈ బెల్ట్ తీసుకోండి. ఇది పెట్టుకుంటే మీ పెద్ద బొద్ద చిన్నదైపోతుంది, అది ఎంతో త్వరగా. ఓ, ఇదే విషయమా? కానీ నువ్వు దీన్ని మాకు అమ్మటానికి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తావు. బొమ్మాటికి కాదు, పూర్తిగా ఉచితం, 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 ఉచితం. మా కంపెనీ ప్రమోషన్ కోసం ఈ బెల్ట్ ని ఫ్రీగా ఇస్తున్నాను. ఇదిగోండి, తలో ఒకటి తీసుకోండి. ఇది పెద్ద బొజ్జం తగ్గించడానికే కాదు, దీన్ని పెట్టుకుంటే తెలివి కూడా పెరుగుతుంది. బొజ్జ తగ్గడమే కాదు, ప్రతిభావంతులుగా కూడా మారిపోవచ్చు. అయ్యా బాబోయ్, ఫ్రీగా వస్తుంటే వదులుకుంటానా నేను? తప్పకుండా, ఇదిగోండి. ఇదిగో బాబు, ఇది నీకు. వద్దొద్దు, నాకేదొద్దు. తీసుకో కిక్కో, ఫ్రీ బెల్టే కదా. లోకంలో ఏది ఫ్రీగా దొరకదు, అన్నిటికీ ఏదో ఒక ధర ఉంటుంది. ఒకవేళ ఇది ఫ్రీ అంటే ఖచ్చితంగా ఇందులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఒక్క పంచిస్తే ఏమవుతుంది? ఇందాక మీరిద్దరు ఏమన్నారు? మరేం లేదు బాస్, ఫ్రీగా వచ్చే బెల్ట్ని మేము తీసుకుందాం అనుకున్నాం, అంతే, ఇంకేం లేదు. ఇదిగోండి. సూపర్ బాస్, చాలా అద్భుతమైన రైడ్. దొల్లుకుంటూ వచ్చినా సరే, ఎగురుకుంటూ వచ్చినా సరే, ఎలా వచ్చినా సరే కరెక్ట్ టైం కి వచ్చేయాలి కన్నా. ఏమంటున్నారు సార్? ఏమంటున్నారంటే మాకు కూడా బెల్ట్ ఇవ్వండి అంటున్నారు. ఇదిగోండి. సరే, నా పని అయిపోయింది, వస్తాను. సరే వెళ్ళు, కానీ మళ్ళీ వచ్చి డబ్బులు అడక్కు. ఓరి నాయనో, చాలా మంచి విషయమే. ఈ బెల్ట్ ప్రభావం వల్ల నేను ఎక్సర్సైజ్ చేయకుండానే పొట్టను తగ్గించుకుంటాను.
అవును, ఇందులో లైట్ కూడా వెలుగుతోంది. ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు నేనుగానే పుషప్ చేస్తున్నాను. నా శరీరం నా కంట్రోల్లో ఉండడం లేదు. సరే సరే, దీని మూలంగా ఆయన 50 చేస్తారు. 50 గొప్పే ఉంది. ఒకసారి నేను ఇలా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నాను, తెల్లవారిపోయింది, కానీ నేను ఎక్సర్సైజ్ చేయడం ఆపలేదు. నిజంగానా మేరంకర్? అవును నిజమే. ఒకవేళ నేను అబద్ధం చెప్పుంటే ఎవరైనా వచ్చి నా మీద పడతారు. ఏం జరుగుతుంది? నేను ఎందుకని మీ మీద ఇలా పడుతున్నాను? అంటే అబద్ధమే చెప్పారు. సారీ ఆంటీ, నేను ఇది కావాలని చేయలేదు, నన్ను నమ్మండి. అరే ఏంటిది, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? నా చేతులు కాళ్ళు ఏవి నేను చెప్పిన మాట వినడం లేదే. కిక్కో, నాకైతే ఎవరో నా బాడీని కంట్రోల్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అవును, కానీ ఏం జరుగుతోంది? మీ ఇద్దరికి ఎంత ధైర్యం? చివరికి నా మీదే చేయి చేసుకుంటారా? రూల్ నంబర్ 2 1 అయ్యారంటే ఏం చేస్తారు? మొహం పచ్చడి చేస్తారు. కానీ నేను కంట్రోల్ లో ఉన్నాను. ఇవాళ మీ ఇద్దరిని ఏం చేస్తానో మీరే చూస్తూ ఉండండి. ఇలాంటి అల్లరి పిల్లలకి అడ్వైస్ ఇచ్చే మనం అర్థమయ్యేలా చెప్పాలి. వీటన్నిటికీ కారణం ఈ బెల్టే అనుకుంటా. ముందు దీన్ని ఇప్పి తీరాలి, కానీ ఎలాగా? వేరే దారే లేదు, కట్ చేసే తీయాలి. కిక్కో, నా దగ్గర కట్టర్ ఉంది, దాని సాయంతో ఏదైనా చేయొచ్చా చూడు. ఈ బెల్ట్ ని కట్ చేయడం కూడా అవ్వలేదు. దాన్ని విప్పడం కుదరదు, ఎందుకంటే దాన్ని నేను ఆ విధంగా తయారు చేశాను. ఇప్పుడు అందరి శరీరాలు నా కంట్రోల్లో ఉన్నాయి. నాకు ఎప్పుడు ఏం చేయాలనిపిస్తే అదే నేను చేస్తాను. హో, ఇదంతా మీ పనేనా? నా ఫ్రెండ్స్ మీ వల్ల తప్పైన విషయాలు చేస్తున్నారు. ప్లీజ్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఇవన్నీ ఆపండి. అన్ని కంట్రోల్ ని ఆ అంకుల్ ఆ రిమోట్ తోనే చేస్తున్నారు. నేను ఏదైనా చేసి దాన్ని తీసే తీరాలి. ఓకే, ఇది నీకు అంతగా నచ్చలేదంటే దీన్ని నేను ఇంకా సూపర్ గా మార్చేస్తాను. ఈ బెల్ట్ అటాక్ సట్ సట్ సటాక్. హ 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
నువ్వు ఈ బెల్ట్ ని సమీపించడానికి ముందు నువ్వు ఈ బెల్ట్ ఆర్మీని గెలవాలి. ఇదిగో కిక్కు, నన్ను క్షమించు బాబు, నా చేతులు నా కంట్రోల్లో ఉండడం లేదు. ఏం చెయ్యాలో నాకు తెలియడం లేదు.